సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు మాతృవియోగం. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తల్లి బొంతు అక్కడ కమలమ్మ గారు అయితే కన్నుమూశారు. 5 రోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన మాతృమూర్తి అక్కడ చికిత్స పొందుతూ అయితే చనిపోయారన్నమాట. డి కాప్రాలోని చర్లపల్లి డివిజన్లోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న కమలమ్మకు 2 కుమారులు అన్నమాట. బొంతు రామ్మోహన్ సంతానం. ఇక్కడ అభిమానులు సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని రెడ్డి కాలనీలో బొంతు రామ్మోహన్ నివాసంలో ఉంచనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర రెడ్డి కాలనీ నుంచి ప్రారంభం కానుంది. మల్లాపూర్లో స్వర్గధామంలో అంతిమ సంస్కరణలు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మాజీ మేయర్కి సంబంధించి బొంతు రామ్మోహన్ గారి మదర్ అయితే చనిపోవడం అయితే జరిగింది అన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే లేటెస్ట్